నమస్కారం. విలంబనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది మార్చి 18వ తేదీ రాబోతున్నది. ఇక సహజంగానే నూతన సంవత్సరం అంటే రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అని ప్రతివారు అనుకుంటారు. సరే, ఈ పరంపరలోనే నాదైనటువంటి శైలిలో మేషరాశి వారికి అవి మీరు రాశి ఫలితాలు అనుకుంటారా, సూచనలు అనుకుంటారా, సలహాలు అనుకుంటారా, మీరు ఎలా అనుకున్నా పర్వాలే. కనుక కొన్ని ముఖ్యమైనటువంటి వివరాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం మొదలెట్టాం. ఇక మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, వెరసి మేషరాశి. కొత్త సంవత్సరం అంటే ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, అందరు ముందు అది చూసుకుంటారు. రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అని. ఇక మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చ 14 ఖర్చు. అయ్యబాబోయ్, 14 ఖర్చా? మిగతా 12 భాగాలు ఎక్కడ తేవాలి, అసలు ఎందుకు ఇంత ఖర్చు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఖర్చు అవసరమైన ఖర్చు ఏమో అని ఎందుకు అనుకోకూడదు? మీరు కేవలం ఖర్చు అనగానే అనవసరమైన ఖర్చు కాదు కదా. అమ్మాయికి వివాహం చేయాలి, ఖర్చు అవుతుంది, అది అవసరమైన ఖర్చే. అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, చదివించాలి, డబ్బు కావాలి, బయట అప్పు తీసుకొని వస్తాం. బయట అప్పు తేగానే అప్పు అయిపోయిందని ఎట్లా? రేపు అబ్బాయి చదువుకుంటాడు, వస్తాడు, సంపాదిస్తాడు, అప్పు తీరుస్తాడు. సో 14 ఖర్చు అనగానే గాబరా పడద్దు. 2 ఆదాయము, 14 ఖర్చు. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం 7 అంటారు. అవమానం అంటే ఏమిటి, రాజ్యపూజ్యం అంటే ఏమిటి? మొత్తం 12 రాసులు. 12 రాసుల్లో 5 రాసుల వారు అంటారు. ఏదైనా మీరు చాలా విశేషంగా మాట్లాడతారండి, మీరంటే మాకు చాలా బాగా ఇష్టమండి అని 5 రాసుల వారు మనకు అట్నుంచి ప్రశంసలు వస్తుంటాయి. 7 రాసుల వారులా, ఏమిలే, ఎప్పుడు చెప్పే భాగవతమేగా, కొత్తగా ఏం చెప్తారు, ఈ నింతేలేంటి అని కొట్టిపారేస్తారు. అది అక్కడ అవమానం. అంతేతా అవమానం అనగానే ఏదో నెత్తిన పిడుగుబాటు పడుతుంది మాత్రం అనుకోవద్దు. 5 రాసుల వారిని మనని పొగడుతులతో ముంచెడుతుంటే ఒక 7 రాసుల వారు కొంచెం విమర్శిస్తుంటారు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఏతావాత ఏమిటి మేషరాశి వారికి ఈ సంవత్సరము అంటే, కష్టంతో విజయాన్ని సాధిస్తారు. చాలు, ఒక మంచి వార్త. అప్పు ఎంతైతేనేమి, దానికి తోడు మీరు చేసే వృత్తి కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వీటిలో సానుకూలతలు లబ్ధి జరుగుతుంటుంది. ఎక్కడన్నా చిక్కు సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటి చిక్కు సమస్యల్ని ఛేదిస్తారు, అది ప్లస్ పాయింటే. సరే, మనస్తాపం అనేది ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అయ్యో సరైన సమయానికి వీడియో అందించలేకపోయినానే బాధ. అందువల్ల మనస్తాపం అనేది ఉంటుంది కనుక అలాంటి మనస్తాపాలు పెరగవు, కొంచెం తగ్గుముఖం పడుతుంటాయి. చూసారా, 14 ఖర్చుని మనం ఆలోచనలో పడ్డారు కానీ మనస్తాపం తగ్గిపోయింది కదా, అదే పెద్ద గొప్ప వరం. సరే, మీకు ఏదైనా భూ లావాదేవీలు ఉన్నాయనుకోండి, అలాంటి వాటిలో ఏవో చిన్నపాటు సమస్యలు ఉంటే వాటి కొంతవరకు పరిష్కారం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇక పొదుపు సొమ్ము ఏదో ఉంటుందిగా బ్యాంకులో, ఏటీఎం పెట్టి లాగేస్తుంటారు. 2 ఆదాయం, 14 ఖర్చు అంటే పొదుపు చేసిన సొమ్ము అలాగే ఉంటుందని అర్థం. ఉండదనేగా, ఏటీఎంకి అదే పని, కార్డు పెట్టం గీకటం, కార్డు పెట్టం గీకటం, పొదుపు చేసిన డబ్బంతా ఖర్చు అయిపోతుంది, అప్పుడు తిరిగి అప్పు చేయాల్సి వస్తుంది. సరే, అప్పు చేసినా కూడా ఒక్కోసారి ఆ సమయానికి డబ్బు లేవనుకోండి, గాబరపడతారు చాలామంది. కానీ మీరు 14 ఖర్చు అయినప్పటికీ, పొదుపు చేసిన సొమ్ము ఖర్చు అయినప్పటికీ ఆర్థిక మాంద్యం ఎక్కడన్నా ఏర్పడిందనుకోండి, తట్టుకొని నిలబడేటువంటి శక్తి విలంబనామ సంవత్సరం ఇస్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇవి హైలైట్ పాయింట్స్ అండి, హెడ్లైన్స్. ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం, ఒక బ్రేకింగ్ న్యూస్. అదేమిటంటే, ఈ సంవత్సరం మే నెల 2వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు 189 రోజుల పాటు మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలా,
ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేస్తారు కదా, ఆ వ్యాపారం సాఫీగా జరుగుతున్నది కదా అని మీరు మీ పని మీద మీరు వెళ్ళిపోతుంటారు. కానీ అలా వెళ్ళకండి. మే 2 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు మీ ఉద్యోగంలో ఒక మీ ఆఫీసు టేబుల్ వ్యవహారం అంతా ఉంటుంది, కొన్ని ముఖ్యమైన పేపర్స్ ఉంటాయి, పక్కన మీ మిత్రుడు ఉంటారు, ఆ మిత్రుడికి కీసిచ్చి బాబు చూస్తూ ఉండి నేను ఇప్పుడు వచ్చేస్తాను చాయ్ తాగి వస్తానని బయటకు వెళ్తారు. ఈ లోపల అక్కడ ఏదైనా కిరికిరి వ్యవహారం జరిగితే జరిగే అవకాశాలు ఉంటాయి. సో వెళ్ళేటప్పుడు అన్నీ భద్రంగా కీస్ తాళాలు వేసుకోవటం, జేబులు వేసుకోవటం, వెళ్ళటం. కనుక ఇతర వ్యక్తుల మీద ఆధారపడవద్దు, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఏదైనా. ఎందుకు అంటే ఈ మేషరాశికి అధిపతి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఆయన పేరే కుజుడు. మీకు ఏదైనా ఒక పని అప్పచెప్పారనుకోండి ఎవరైనా, ఇంకా అదే పనిగా చేస్తుంటారు. మీకు పని లేదనుకో ఏం చేస్తారు, గోళ్ళు గిల్లుకుంటారు, ఇటు కూర్చున్నది ఇలా గిల్లుకుంటారు. ఒక పావు గంట అయితే గోళ్ళు గిల్లుకుంటారు, ఒక అరగంట అయితే ఒక పేపర్ చూస్తారు, ఒక గంట అయితే టీవీ చూస్తారు. టీవీలో కదే చర్చ, పనికి మాలిన చర్చలు వస్తుంటాయి, గంటల గంటల చర్చలు వస్తుంటాయి. ఎంతసేపు చూసి చర్చ, టీవీ కట్టేస్తారు. ఆ తర్వాత మనసు గమ్మునుండదే, ఏదో ఆలోచన చేస్తుంటుంది. అలాగే 189 పాటు ఒక గ్రహానికి ఎలాంటి పదవి లేకుండా ఒకే రాశిలో తిష్టేసిందంటే ఆ గ్రహం కామ్గా ఉంటుందా? కామ్గా ఉండదు, ఏదో లేని పని చేస్తారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కరెంట్ షాప్లో పనిచేసేట ఏదో ఒక 2 రోజులు నేర్చుకున్నాడు. ఒకరోజు ఫ్రీగా ఇంట్లో ఉండబట్టి అక్కడిది కదిలిచ్చి ఇక్కడది కదిలిచ్చి ఇక్కడ కదిలిచ్చి ఆఖరికి ఏం చేశాడంటే ఫ్యూజులని పోగొట్టాడు. ఆఖరికి కరెంట్ షాక్ తగిలింది, హాస్పిటల్ పాలైనాడు. కనుక ఎవరికైనా సరే పని అంటూ లేకపోతే ఏవో విధవాలోచనలన్నీ వస్తుంటాయి. అలాంటి 189 పాటు ఆ గ్రహం మీకు దశమ స్థానంలో అలాగ స్థిరంగా ఉంది, వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి. ఆ గ్రహమే కుజుడు. కాబట్టి ఆ 189 పాటు మీరు యూ హ్యావ్ టు టేక్ సమ్ అట్పోస్ట్ కేర్, జాగ్రత్తలు తీసుకోండి. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలా, మన ముఖ్యమైన పత్రాలు ఏమైనా ఉన్నాయా, ఆ పత్రాలు బీరువాలో ఉన్నాయా, లేకపోతే స్నేహితుడి ఇంట్లో ఉన్నాయా, లేకపోతే వస్తూ ఎక్కడన్నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టామా, సెల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా, డేటా ఏమన్నా భద్రంగా ఉందా, లేదా కొట్టేశారా, ఒకటి కాదు సవ్వాలు ఉంటాయి. సో ఈ 189 పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దీంతోపాటు ముఖ్యంగా ఈ సంవత్సరం 18వ తేదీ మధ్యాహ్నం 11:03 దగ్గర నుంచి 20వ తేదీ రాత్రి 9:42 వరకు, అంటే దాదాపుగా 58:39 వరకు ఒక గ్రహమాలికా యోగం వస్తున్నది. సరే ఆ గ్రహమాలికా యోగం అంటే అన్ని గ్రహాల వరుసగా ఒక మాలలాగా దండలాగా ఉంటాయి. ఆ సమయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మేషరాశికి అది అష్టమ స్థానం అవుతున్నది అక్కడ. అందుచేత ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే డబ్బు దాచుకొని తీసుకుపోయేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త, అప్రమత్తం. దొంగలు ఎక్కడెక్కడ ఉంటారు, రైళ్ళలో పోయేవారు ఉంటారు, ఒక్కోసారి సూట్ కేసు పైన పెట్టేస్తారు, నిద్రపోతూ ఉంటారు. కొన్ని మన జాగ్రత్తలే, అంతమించి ఏమీ లేదు. కనుక ఇలాంటి చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే చక్కగా అనుకూల పరిస్థితులు ఉంటూ వస్తుంటాయి. ఇక నెక్స్ట్ కొన్ని సలహాలు ఉన్నాయి, జ్యోతిష్ సలహాలు. అవి ఏమిటంటే సాహస ప్రయత్నాలకి మాత్రం వెళ్ళకండి, అది 1. 2 ఏంటంటే గృహోపకరణాలండి, లేటెస్ట్గా వచ్చేసాయండి ఫర్నిచర్, అంతా చాలా వచ్చాయి, రకరకాల ఫర్నిచర్ వచ్చాయి అని. ఇలాంటి వాటిని మోజు పుడుతుంటారు. సహజంగా ప్రతి వాడికి మోజే. పైగా ఇప్పుడు కొత్తగా ఇంకేదైనా కొత్త టీవీ వచ్చిందనుకోండి, ఏమిలా నేరుగా టీవీ దగ్గరికి పోయి కళ్ళు మూసుకొని మనసులోనే నాకు ఫలానా ఛానల్ కావాలనగానే ఛానల్ ఓపెన్ అయ్యేది, ఏమో రావచ్చు వైనట్ అలాంటిది వచ్చి రాగానే కొనేద్దాం అనుకోవచ్చు. నా గృహోపకరణాల మీద ఎక్కువ దృష్టి ఉంచవద్దు. ఇక సంతానం ఉంటుంది మీకు, సంతానంలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. ఒకవేళ మోర్ దాన్ 2 ఉందనుకోండి, 2వ సంతానం పైన కొంచెం అధికంగా శ్రద్ధ ఉంచండి. ఇక నెక్స్ట్ ఏమిటంటే మీకు ఎవరన్నా శత్రువులు ఎవరన్నా ఉన్నారనుకోండి, అంతర్గత శత్రువులు, మీకు అంతర్గత శత్రువులు అని మీకు మాత్రమే తెలుసు, బయట వారికి ఎవరికి తెలియదు. అలాంటి అంతర్గత శత్రువులు ఉంటే వారిపైన కొంచెం దృష్టి ఎక్కువగా ఉంచాలి. ఇకపోతే ముఖ్యంగా స్త్రీలకైతే, ఈ రాశిలో ఉంటారు స్త్రీలు, వారు పక్కింటి వారికి కావచ్చు, వెనకింటికి కావచ్చు, ఏదో ఒక
పక్కింటి పిన్నిగారు ఏదైనా మాట్లాడిందని, ఏమండి ఏంటి విషయం అంటే మా వారండి ఈరోజండి అదండి ఇదండి మనం చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కనుక గొప్పగా చెప్పుకొని ఇంకొంచెం చెప్పుకొని తక్కువగా చెప్పుకొని ఏది చెప్పుకున్నా ఈ వాగ్ ధోరణి ఉంటుంది, అదే పనికి చెబుతూ ఉంటారు. సో ఇలాంటి వాగ్ధోరణి కొంచెం అదుపులో పెట్టుకోవాలి, అంటే నియంత్రించుకోవాలి. ఎప్పటిని చెప్పడదాకా ఈ విలంబనామ సంవత్సరం అంతా ఆన్సర్ ది పాయింట్, పినిగారు బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? అంతే. అమ్మాయి అంటూ అక్కడి నుంచి సాగనం, ఇంకా అంతే సాగుతూ ఉంటుంది టాపిక్. కనుక అలాంటివి లేకుండా వీలైనంత వరకు తక్కువ మోతాదులో ఉండేట్టు ఉండాలి. ఇక ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి రుగ్మత మేషరాశి వారికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా గ్రోచార గ్రహచార స్త్రీకి చెబుతున్నాయి. కనుక కొంచెం మీకు దగ్గరలో ఉన్నటువంటి వైద్య నిపుణులు ఉంటారు కనుక అలాంటి వైద్య నిపుణులతో సలహాలు వారు ఇచ్చినటువంటి సూచనలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక బ్యాంకు లావాదేవీ, అసలు ఈ మధ్య బ్యాంకు దగ్గర పోవాలంటేనే భయం. అసలు మనకు బ్యాంకులో డబ్బు ఉంటే సక్రమంగా డబ్బు డ్రా చేసుకోవడానికి సమయం ఉంటుందిలే, ఏటీఎంలో డబ్బు ఉండదు, బ్యాంకు దగ్గర పోతే డబ్బు ఉండదు. సరే ఒక్కోసారి పొరపాటున మన వల్ల కూడా కొన్ని సమస్యలు జరగవచ్చు, లోపాలు జరగవచ్చు. కనుక ఈ బ్యాంకు లావాదేవీల్లో మేషరాశి వారికి కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పొరపాటున మీరు ఏదో చెక్ ఇవ్వటం కానీ, చెక్ తీసుకోవటం కానీ, చెక్ ప్రజెంట్ చేయటంలో ఎక్కడైనా చిన్నపాటు లోపాలు వస్తే అవకాశం ఉంది. కనుక అలాంటి వాటిల్లో కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోండి. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా గుర్తుంచుకున్న అంశం ఏమిటంటే, ఈ సంవత్సరం ఎదుటివారిపైన అనవసరంగా ఆవేశాలకు లోను కావద్దు. అవతల వాళ్ళు పొరపాటున కోప్పడ్డారండి, ఆయన కోప్పడ్డారు అని చెప్పి మీరు కూడా తిరిగి కోపం వస్తే ఎట్లా? అప్పుడేమవుతుంది? మాట పెరుగుతుంది. మీరు పెంచేటప్పటికి ఆయన స్వరం పెంచుతాడు, ఆయన స్వరం పెంచితే మీరు ఆ సమయంలో మీ శరీరాన్ని మర్చిపోతారు. కనుక వీలైనంతవరకు ఆగ్రహవేశాలకు తావివ్వకుండా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటూ ఉండాలి. సో మొత్తం 384 రోజులు జరుగుతున్నది ఈ సంవత్సరం మార్చి 18 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ వరకు. కనుక ఒక విధంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి పరిస్థితి అంతా అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. సమస్యలు అంటూ ఏమీ లేవు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. అయితే ముఖ్య గమనిక ఏమిటంటే ప్రతి నెలలో కూడా ఒక 2.5 రోజు అనుకూలంగా ఉండదన్నమాట. అనుకూలంగా ఉండదంటే ఏం కంప్లీట్ అది సమయం అంతా వేస్ట్ది కాదు, ఆ సమయాలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదా ఒక్కోసారి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదంటే ఆ కార్యక్రమం తగిన జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. దాన్ని అష్టమ చంద్ర దోషము అంటారు. కనుక ఈ మేషరాశి వారికి ఈ 18 మార్చి నుంచి ఈ 384 రోజుల్లో ప్రతి నెల ఆ సమయం ఎప్పుడెప్పుడు ఉంటుందో ఆ సమయాలన్నీ కూడా కింద స్క్రోల్ అవుతుంటాయి. కనుక ఆ సమయాలలో కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోండి. మరొక ముఖ్య విశేషం కూడా ఏమిటంటే ఇది మనకు 3వ నెల కనుక రాబోయే మే దగ్గర నుంచి ప్రతి నెల కూడా నెలకి 2 సార్లు మేషరాశి వారికి, అట్లా ప్రతి రాశి వారికి 2 సార్లు సింపుల్గా సూచనలు సలహాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేనంత రీతిలో ఇచ్చే ప్రయత్నాలు ప్రణతి టెలివిజన్ ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాను. కనుక ఒక 20 రోజుల ముందుగానే ఆ సూచనలు సలహాలు తెలుస్తాయి. కనుక మీకు వాటి ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అంటూ ఉంటుంది. సో యథావత చెప్పొచ్చేది ఏంటంటే ఇవి కేవలం సూచనలు మాత్రమే, ఇక ఆచరించవలసినటువంటి విధి విధానాలకి ప్రధాన పాత్రధారులు సూత్రాలు ఎవరంటే మీరే. 2 ఆదాయము 14 ఖర్చుందని చెప్పి ఆమెని ముసుగు తనుకొని పడుకోకూడదు. కనుక మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. ఆ 14 ఖర్చు అంటే 12 బయటికి తీసుకురావాలి అప్పు, కనుక అది అనుకూలంగానే ఉంటుంది తప్ప ప్రతికూలంగా ఉండనే ఉండదు. కనుక రాబోయే 2 నెలల్లో మంచి మంచి నిర్ణయాలతో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి విశేష వివరాలు అందిస్తాను. అవి వీలైనంతవరకు విని ఆ తర్వాత పాటించడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.